హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలా సార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ కోరుట్ల దీప్తి హత్య కేసు ఎంత సంచలనంగా మారిందో మనందరికీ తెలిసిందే. సో సొంత చెల్లి చందన ఒక ముస్లిం అబ్బాయితో ప్రేమలో పడి లేచిపోయే ప్రయత్నంలో ఆ డబ్బులు నగలు తీసుకునే ప్రయత్నంలో అక్కను చంపాల్సి వచ్చింది. అయితే ఇందులో లవ్ జిహాద్ ఉందా అని కొంతమంది అడుగుతున్నారు సార్. అంటే సోషల్ మీడియాలో కూడా ఎక్కువ ఇది సర్క్యులేట్ అవుతుంది. అంటే ముస్లిం అబ్బాయి మేము హిందూ అమ్మాయిని ప్రేరేపించి మన హత్య చేసినట్టుగా చిత్రీకరిస్తున్నారు. సో దీనిపైన మీ ఒపీనియన్ సార్? యా, నేను నిన్న పెట్టిన వీడియోల కింద కూడా కామెంట్లు ఉన్నాయి. లవ్ జిహాద్ ఉంది దీంట్లో, నువ్వు అదెందుకు వదిలేసి మాట్లాడుతున్నావు, అవన్నీ అడుగుతున్నారు. సో దానికి సమాధానంగా నేను మాట్లాడదామని అనుకున్నాను. ఓకే సార్. మామూలుగా లవ్ జిహాద్ అంటే బేసిక్గా డెఫినేషన్ ఏంటంటే, ముస్లిం అబ్బాయిలు హిందూ అమ్మాయిల్ని ట్రాప్ చేసి పెళ్లి చేసుకోవడం, లేకపోతే వాళ్ళని కడుపు చేసి వదిలేయడం, అదొకటి. రెండోది, ఈ మధ్య కేరళ స్టోరీ వచ్చింది సినిమా, దాంట్లో అయితే వాళ్ళని తీసుకెళ్ళి సిరియా లాంటి దాంట్లో ఐసిస్ లాంటి ఉగ్రవాద సంస్థలో జాయిన్ చేయించడం. ఇది బేసిక్గా లవ్ జిహాద్ అంటే కాన్సెప్ట్. ఓకే, అంటే సింపుల్గా చెప్పాను, కాంప్లెక్స్ ఉంది బట్ సింప్లిఫై చేసి. సో ఇక్కడ ఇప్పుడు ఈ కాంటెక్స్ట్లో ఏంటంటే, దీన్ని నమ్ముతున్నారు మొత్తం ఇండియాలో ముస్లింలు హిందువుల అమ్మాయిల్ని కావాలనే ట్రాప్ చేసి వాళ్ళకి కడుపు చేసి వదిలేయడం కానీ, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ, లేదా వాళ్ళని సిరియా లాంటి దానికి అమ్మేయడం కానీ ఉంది అనేది ఒక జనరల్ పర్సెప్షన్. ఈ పర్సెప్షన్ వల్ల ఏమవుతుందంటే, హిందువులకి థ్రెట్ ఉంది, హిందూ అమ్మాయిలను వాళ్ళు ఇలా చేస్తున్నారు అనేది వైడ్గా స్ప్రెడ్ అయింది. దాంట్లో ఎంత నిజం ఏంటి అనేది పక్కన పెడితే నమ్ముతున్నారు. ముఖ్యంగా హిందువులు అనుకునేవాళ్ళు గట్టిగా, హిందూ నేను హిందువుగా ఉన్నాను, మన హిందూ మతానికి థ్రెట్ ఉంది ముస్లిమ్స్ నుంచి అని నమ్మేవాళ్ళు జిహాద్ కూడా బలంగా ఉంది అని నమ్ముతున్నారు. సరే, అది ఉందా లేదనే చర్చ ఇక్కడ అవసరం లేదు. ఇక్కడ ఈ కేసులో ఉందా లేదని మాత్రమే నేను కన్ఫైన్ అవుతున్నాను. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఎప్పుడైనా ఈ బ్యాక్గ్రౌండ్ ఉండేవాళ్ళు, ఒక ముస్లిం అబ్బాయి ఒక హిందూ అమ్మాయిని లవ్ చేస్తే ఖచ్చితంగా ఇది లవ్ జిహాదే అనేది నమ్ముతున్నారు. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, పర్టికులర్ జనరల్ అని రెండు ఉంటాయి. యాపిల్ పండు తీగ ఉండును అనేది జనరల్, మన దగ్గర యాపిల్ పండు ఉంటుంది, ఇది తినకముందే మనం దాన్ని తీగ ఉండను అని నమ్ముతాం. కానీ అన్ని యాపిల్లు తీగ ఉండవు, కొన్ని యాపిల్స్ సూరు చేదుగా ఉండొచ్చు, బాగుండవు. కాబట్టి ప్రతిదానికి ఎక్సెప్షన్ ఉంటుంది. నువ్వు జనరల్గా నమ్మే వేరు, వ్యవహారం వేరు. నువ్వు దాన్ని గుడ్డిగా అప్లై చేసేసి దీంట్లో కూడా జిహాద్ ఉంది అని చెప్పేయడం, కన్ఫామ్గా చెప్పేయడం అనేది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఎందుకంటే ఈ కేసుని స్టడీ చేస్తే ఇందులో జిహాద్ ఉన్నట్టు పోలీసులు కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు ఆరోపించట్లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా మా అమ్మాయిని ట్రాప్ చేశాడు ఇదని ఆరోపించారు. కానీ నిన్న వాళ్ళ అమ్మ మాత్రం వాడిని ఎన్కౌంటర్ చేయాలా, వాడిని చంపాలా అని తప్ప లవ్ జిహాద్ అని ఆమె చెప్పలే. ఎందుకంటే వాడే మా అమ్మాయిని చెడగొట్టాడనే చెప్తుంది. అది ఆ స్థానంలో క్రిస్టియన్ ఉన్నా కూడా ఆమె అలాగే చెప్పేది. ఎందుకంటే ఎవడో మా అమ్మాయిని ట్రాప్ చేశాడని వాళ్ళు నమ్మారు. కానీ మొత్తం కేసులో తీసుకున్నప్పుడు ఏ వన్గా ఎవరిని పెట్టారు, చందనాన్ని పెట్టారు. అంటే అర్థం ఏమైంది, చందనానే ఆ అబ్బాయిని, ఆ అబ్బాయి పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు, నాకు డబ్బులు లేవు, నీకు లేవు, జాబ్ లేదు, ఇద్దరికి పెళ్ళి ఇప్పుడు వద్దని చెప్పాడు. ఈ అమ్మాయి విని ఉండాలి కదా, ఈ అమ్మాయి చేయాల్సిన కర్తవ్యం ఏంటి, సబ్జెక్ట్స్ పెండింగ్ ఉంటుంది కంప్లీట్ చేసుకొని జాబ్లో చేరి, అట్లాగే వీడిని మోటివేట్ చేసుకొని ఇతను జాబ్లో చేరి, ఇద్దరు జాబ్లో చేరినాక అప్పుడు పెళ్ళి చేసుకొని పెద్దవాళ్ళతో మాట్లాడి వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేసి, ఫెయిల్ అయినప్పుడు లేదు మా పాటికి మేము పెళ్లి చేసుకుంటామని చెప్పేసి చేసుకోవచ్చు. లేదు, ఇంకా ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి అంటే, కొన్ని మహిళా సంఘాలను కలవచ్చు, లేదా మీడియాని కలవచ్చు, ఇలాగా వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళు జీవితాన్ని జీవించవచ్చు, తప్పేం కాదు. కానీ ఈ అమ్మాయి ఏం చేసింది, ఇంట్లో అక్క పెళ్ళి కోసం పెట్టిన గోల్డ్ను దొంగిలించి పోదామనే ఒక ప్లాన్ వేసింది ఎవరు, ఉమర్ కాదు, ఈ అమ్మాయి కదా. ఈ అమ్మాయి వేసినప్పుడు తప్పెవరిది ఇక్కడ, ఈ అమ్మాయిది. ఇందులో లవ్ జిహాద్ ఎక్కడుంది, ఆ అబ్బాయి ఈ అమ్మాయిని ట్రాప్ చేస్తుంటే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి పెళ్లి చేసి కడుపు చేసి ఏదో ఆ ట్రాప్ లక్ష్యం ఏదో ఉండాలి కదా, అదేం కనబడలేదు. రెండోది, పెళ్ళికి కూడా వాళ్ళు ఫ్యామిలీ అంతా కూడా ఏం చేస్తున్నారు, ఇదంతా దొంగిలించిన తర్వాత కూడా మీరు బాంబేనో నాగపూర్ వెళ్ళి పెళ్లి చేసుకొని అక్కడ ఉండండి అని చెప్తున్నారు. అంటే అర్థం ఏంటి అంటే, వాళ్ళు ఈ డబ్బుల కోసం వాళ్ళు ఆశపడలే,
ఎంఐఏ ఇచ్చేసింది. ఎంఐఏ ఏంటంటే వాళ్ళు ప్లాన్ ఇచ్చుంటే మీ సిస్టర్ దగ్గర పిల్లలు అంటున్నావు కదా ఏదైనా ఉంటే తీసుకురా అని వాళ్ళు చెప్పుంటే మనం ఆలోచించు. వాళ్ళేం చెప్పలేదు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే ఈ అమ్మాయి చేసిన ఒక క్రూక్కుడు ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని సపోర్ట్ చేశారు వాళ్ళు. దట్ ఈస్ దేర్ క్రైమ్. అదే సెక్షన్ల కింద వీళ్ళు పెడుతున్నారు. అంటే అబెట్టింగ్ ద క్రైమ్, వాళ్ళు క్రైమ్కి హెల్ప్ చేయడం, తెలిసి కూడా సాక్ష్యాలు తెలిసి కూడా దాచిపెట్టడం, ఎవిడెన్స్ యాక్ట్ వీటి కింద అంతా కూడా కేసులు వస్తాయి వాళ్ళ మీద. అట్లాగే వీళ్ళకి ఆశ్రయం ఇవ్వడం, దొంగ సొమ్ముని దాచిపెట్టడం, ఇట్లాంటివన్నీ వాళ్ళ మీద వస్తాయి. ఈ నేరాలు వాళ్ళు చేశారు కానీ వాళ్ళు చేయని ఒక లవ్ జిహాద్ అనే నేరాన్ని వాళ్ళ మీద మోపడం అనేది కరెక్ట్ కాదు. ఇదేంటంటే ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ముస్లిం కమ్యూనిటీకి ఏమి సంబంధం లేదు, హిందూ కమ్యూనిటీకి కూడా ఏమి సంబంధం లేదు. ఇది ఒక వ్యక్తిగతమైన సమస్య. ఈ వ్యక్తిగతమైన సమస్యని హిందూ ముస్లిం సమస్యగా చూడడం అనేది కరెక్ట్ కాదని అభిప్రాయం. అదే ఆలోచించాలి. అలా అనేవాళ్ళు ఏంటంటే డీటెయిల్స్ తెలుసుకొని దీన్ని పరిశీలించి అప్పుడు అభిప్రాయాలకు వస్తే ఓకే, కానీ ఒక ముస్లిం పేరు కనబడగానే అది లవ్ జిహాద్ ఉంది, ఇది ముస్లింలు హిందువులు మధ్య అన్న అంత జనరలైజేషన్ అవసరం లేదనేది నా అభిప్రాయం. నిజంగా దీంట్లో ఏం జరిగిందని ఉంటే ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్, వీళ్ళు ఎవరైతే ఆరోపిస్తున్నారో ది కెన్ ఫామ్ ఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వెళ్ళి విచారించవచ్చు, ఈవెన్ జైలుకి వెళ్ళి కూడా వాళ్ళతో మాట్లాడచ్చు, పోలీసులతో మాట్లాడచ్చు, ఫ్యామిలీతో మాట్లాడచ్చు. అప్పుడు ఒక ఒపీనియన్కి వస్తే అర్థమవుతుంది. అది కాకుండా ఒక ఉమర్ అనే ఒక పేరు చూసేసి ఉమర్ బదులు ఏ కృష్ణాన పెట్టామనుకో, అప్పుడు ఈ థీరీ ఏమవుతుంది? జస్ట్ ఒక పేరు అంతే. ఆ పేరు చూసేసి ఒక కన్క్లూజన్కి రావడం కరెక్ట్ కాదు. ఇందులో ప్రధాన నిందితురాలు అయితే చందన అని, వీళ్ళు సహ నిందితులు, అందుకని ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ పెట్టారు వీళ్ళు. కాబట్టి ఇందులో లవ్ జిహాద్ అయితే నాకైతే ఏమీ కనిపించలేదు. ఏదన్నా ఉందని నన్ను కన్విన్స్ చేయగలిగితే నేను ఐఎమ్ రెడీ టు అగ్రి. కన్విన్స్ చేయాలంటే ఫ్యాక్ట్స్ కావాలి. ఇప్పుడున్న ఫ్యాక్ట్స్ అయితే లవ్ జిహాద్ అన్నట్టుగా మనకి ఎక్కడా ఫ్యాక్ట్స్ లేవు. ఫ్యాక్ట్స్ కావాలంటే మీరు ఆరోపిస్తున్నారు కాబట్టి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ మీ మీదే ఉంది. మీరు వెళ్ళి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్గా వెళ్ళి అందరినీ కలిసి, దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కలిసి చెప్పగలిగితే అప్పుడు ఒప్పుకోవచ్చు. అది కాకుండా జస్ట్ ఒక పేరు, ముస్లిం పేరు ఉంది కాబట్టి మేము లవ్ జిహాద్ అంటామంటే జస్ట్ అది ఆరోపణ తప్ప అది ఎవరు కన్విన్స్ కారు. ఆరోపించడం వల్ల లేకపోతే తిట్టడం వల్ల ఎవరిని మార్చలేం. సో అది నేను చెప్పదలుచుకున్నాను. ఈ వ్యక్తిగతమైన సమస్యని హిందూ ముస్లిం సమస్యగా చూడడం అనేది కరెక్ట్ కాదని అభిప్రాయం. అదే ఆలోచించాలి. అలా అనేవాళ్ళు ఏంటంటే డీటెయిల్స్ తెలుసుకొని దీన్ని పరిశీలించి అప్పుడు అభిప్రాయాలకు వస్తే ఓకే, కానీ ఒక ముస్లిం పేరు కనబడగానే అది లవ్ జిహాద్ ఉంది, ఇది ముస్లింలు హిందువులు మధ్య అన్న అంత జనరలైజేషన్ అవసరం లేదనేది నా అభిప్రాయం. నిజంగా దీంట్లో ఏం జరిగిందని ఉంటే ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్, వీళ్ళు ఎవరైతే ఆరోపిస్తున్నారో ది కెన్ ఫామ్ ఏ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వెళ్ళి విచారించవచ్చు, ఈవెన్ జైలుకి వెళ్ళి కూడా వాళ్ళతో మాట్లాడచ్చు, పోలీసులతో మాట్లాడచ్చు, ఫ్యామిలీతో మాట్లాడచ్చు. అప్పుడు ఒక ఒపీనియన్కి వస్తే అర్థమవుతుంది. అది కాకుండా ఒక ఉమర్ అనే ఒక పేరు చూసేసి ఉమర్ బదులు ఏ కృష్ణాన పెట్టామనుకో, అప్పుడు ఈ థీరీ ఏమవుతుంది? జస్ట్ ఒక పేరు అంతే. ఆ పేరు చూసేసి ఒక కన్క్లూజన్కి రావడం కరెక్ట్ కాదు. ఇందులో ప్రధాన నిందితురాలు అయితే చందన అని, వీళ్ళు సహ నిందితులు, అందుకని ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ పెట్టారు వీళ్ళు. కాబట్టి ఇందులో లవ్ జిహాద్ అయితే నాకైతే ఏమీ కనిపించలేదు. ఏదన్నా ఉందని నన్ను కన్విన్స్ చేయగలిగితే నేను ఐఎమ్ రెడీ టు అగ్రి. కన్విన్స్ చేయాలంటే ఫ్యాక్ట్స్ కావాలి. ఇప్పుడున్న ఫ్యాక్ట్స్ అయితే లవ్ జిహాద్ అన్నట్టుగా మనకి ఎక్కడా ఫ్యాక్ట్స్ లేవు. ఫ్యాక్ట్స్ కావాలంటే మీరు ఆరోపిస్తున్నారు కాబట్టి బర్డన్ ఆఫ్ ప్రూఫ్ మీ మీదే ఉంది. మీరు వెళ్ళి ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్గా వెళ్ళి అందరినీ కలిసి, దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కలిసి చెప్పగలిగితే అప్పుడు ఒప్పుకోవచ్చు. అది కాకుండా జస్ట్ ఒక పేరు, ముస్లిం పేరు ఉంది కాబట్టి మేము లవ్ జిహాద్ అంటామంటే జస్ట్ అది ఆరోపణ తప్ప అది ఎవరు కన్విన్స్ కారు. ఆరోపించడం వల్ల లేకపోతే తిట్టడం వల్ల ఎవరిని మార్చలేం. సో అది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.